ఇప్పుడు దేశం మొత్తం సింధు నామస్మరణలో మునిగిపోయింది. క్షణక్షణానికి సింధుకు అభిమానులు పెరిగిపోతున్నారు. ప్రతి భారతీయుడు సింధు స్వర్ణం గెలిచి దేశ కీర్తి పతాక సగర్వంగా ఎగరవేయాలని ఆకాంక్షిస్తున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా సింధు అద్భుతంగా రాణిస్తుండడాన్ని ప్రశంసించిన విషయం తెలిసిందే. రియో ఒలింపిక్స్లో ఇండియాకు ఓ పతకం ఖాయం చేసినందుకు విరాట్ కోహ్లీ సింధుకి అభినందనలు తెలిపారు. ఫైనల్ రూపంలో అతిపెద్ద పోరు ఎదుర్కోబోతున్న సింధు గెలిచి దేశానికి స్వర్ణం అందిస్తుందని ఆకాంక్షిస్తూ, చివరి ఫైట్లో ఆ ఫలితం ఎలా ఉన్నా సింధునే మన ఛాంపియన్ కావాలని కోరుకుందాం.